కొంచెం సవిత్రంగా చెప్పు. నేను చెప్తున్నా మడు, మీరే చెప్పాలి. అయ్యా, రామకృష్ణ ప్రసాద్ గారు తమరు తమ జనం ఆనందపడే గొప్ప విషయాన్ని చెబుతామని నేనే స్వయంగా వచ్చాను. తమ తండ్రి గారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు దక్ష నిజాన్ని రూపుమాపి ఇంటికో ఉద్యోగస్తుని చేర్చి ఈ రాయలసీమ ప్రజల గుండెల్లో మహాత్ముడుగా నిలిచిపోయారు. ఆ మహాత్ముడు గారు పోయి 15 సంవత్సరాలు తరతరాలు గడిచినా ఈ రాయలసీమ ప్రజల గుండెల్లో ఆ మహాత్ముడు నిలిచిపోవాలనే సదుద్దేశంతో కర్నూలు మహానగరం నడిబొడ్డున 10 ఎకరాల స్థలంలో 72 అడుగుల విగ్రహాన్ని స్థాపించడానికి మా ప్రభుత్వం నిర్ణయించింది. అయ్యా, తమరికి అర్థం కాలేదనుకుంటాను. 10 ఎకరాల స్థలంలో 72 అడుగుల ఎత్తు విగ్రహం మన దేశంలోనే లేదండి. అది కాదు, అక్కడ ఉన్నది 32 ఎకరాలు. ప్రతి 20 గజాల్లో ఒక గుడిసె వేసుకొని 8000 కుటుంబాలు బతుకుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసి ఆ భూమిని కబ్జా చేయడానికి విగ్రహాలు పెడతాం, సెస్సులు కడతాం అన్న మంకతో ఒక్క గుడిసె పీకినా మిమ్మల్ని బాతి పెట్టడానికి అంగుళం భూమి కూడా దొరకకుండా చేస్తాను. ప్రజలకు ఉన్నంతలో అయినంతలో మా నాన్నగారి విగ్రహాలు లెక్క పెట్టలేనని పెట్టుకున్నారు. కొత్తగా మీ ప్రభుత్వం పెట్టవలసిన అవసరం లేదు. మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి కానీ రోడ్డు మీద బొమ్మల్లో కాదు. నువ్వు ఉన్నటువంటి విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావు చెబుతావా, చెప్పించమంటావా? మ్యాటర్ అది కాదు. యాక్చువల్లీ ఏంటంటే, ప్లానింగ్ అంతా చేసింది ఇతను కాదు, మీ నాన్నగారు విగ్రహాలు పెట్టి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి పార్టీలోకి ఇన్వైట్ చేయాలని అధిష్టానం ప్లాన్ చేసింది. ఈ 11 నియోజకవర్గాల్లో మీరు నిలబెట్టిన అభ్యర్థులు 25 ఏళ్లుగా గెలుస్తున్నారు. ఈసారి మీరు ఒప్పుకుని వీళ్ళ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే ఏ పదమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వీళ్ళ అధిష్టానం చెప్పి పంపించింది. నాకు పదవా? పదవనేది బిరుదు కాదు, ఎవరో పిలిచి ఇస్తే తీసుకోవడానికి. అది నాయకుడికి జనం ఇచ్చే బాధ్యత. 10 మంది కోసం ప్రాణాలు ఎదురొట్టి పోరాడేవాడు, మంచికైనా చెడుకైనా తనను నమ్ముకున్న వాళ్ళ పక్షాన నిలబడేవాడు నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడు వద్దకు పదవి రావలసినప్పుడు వద్దన్న వెతుక్కుంటూ వెంటబడొస్తుంది. పదవిస్తామని ఎర్రవేస్తే వచ్చేవాడు నాయకుడు కాదు. వాళ్ళు వేరే ఉంటారు, వెళ్ళి వెతుక్కోండి. మీరు మీ అధిష్టానం. మా అధిష్టానం అంటే తెలిసే మాట్లాడుతున్నావా? ఈ గొర్రెజన నెరకాలేసుకొచ్చి. నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగినా మాటలో మర్యాద తగ్గినా శత్రువుని మర్చిపోయావంటే జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తున్నావు. ఇక నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. నీ కుటుంబంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టాను. ఇప్పుడు నీ మేనకోడలు నా దగ్గర ఉంది. అవర్స్ లో దాన్ని మానం తీసేస్తా. కనీసం ప్రాణాలైనా కాపాడు. ఒంటరిగా రా వైజాగ్.